హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. కుమ్మరికి టీవీ, కుమ్మరికి టీవీ వ్లాగ్ చూసే వాళ్ళందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు సడన్గా గోవా వెళ్తుంది కుమ్మరక్క. కుమ్మరక్క గోవాలో ఇట్లా మిడ్డీలు వేసుకుంటుందా, చెడ్డీలు వేసుకుంటుందా, ఏమేసుకుంటుంది, ఎట్లా చేస్తుంది, ఏం చేస్తుంది అనేది మొత్తం మీకు చూపిస్తా. గోవాలో సడన్ ట్రిప్ ఇది, తెలియకుండానే జరిగిపోయింది. అన్న రామకృష్ణ అన్న తెలుసు కదా, శ్రీదేవి డ్రామా కంపెనీ చాలా వాటిలలో కుమ్మరక్క తమ్ముడు, ర్యాకీ పౌర్ణమి రోజు ర్యాకీ కట్టిన అన్న వాళ్ళ ఫ్రెండ్. అన్న ఒకసారి హాయ్ చెప్పన్న. ఇది రామరెడ్డిలా ఉన్నాడు కదా, పెద్దపల్లిలా, కన్నడ ప్రభాకర్లా ఉన్నాడు, రామరెడ్డిలాగా కన్నడ ప్రభాకర్ ఉన్నాడు, విలన్ ఉన్నాడు, పాద విలన్ కన్నడ ప్రభాకర్. ఫస్ట్ లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. ఇంకోటి ఏంటంటే, ఫస్ట్ ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్తగా ఫస్ట్ చూడ లైక్ కొట్టినా లైక్ కొట్టండి. ఏం చెప్తున్నా, ఎగిరింది. మేఘాల్లో గాల్లో తేలుతూ ఎగురుతూ ఎగురుతూ వెళ్ళిపోతున్నాము. పులి మొత్తం ఈ సౌండ్లన్నీ భరించలేక ఎయిర్ సెట్ పెట్టుకొని పాటలు వింటున్నాడు. మొత్తం మీద బాగా ఎంజాయ్ చేద్దాము. చాలా షూట్లు చేసి అన్న కూడా వర్క్ చేసి చేసి బిజీ అయిపోయి ఆ బాధలు ఆ టెన్షన్స్ అన్నీ ఒక్క 2 డేస్ అన్న అట్లా పక్కన పెట్టి జస్ట్ అట్లా ఎంజాయ్ చేద్దాము, వెళ్ళిపోదాము అని వెళ్తున్నాము. మరి చూడాలి అన్న, ఇది ఎన్నోసార్లు వెళ్ళడం? 4 సార్లు. అంటే గోవాకి, ఫ్లైట్కి కాదు, గోవాకి చాలాసార్లు ఫ్లైట్లు వెళ్తూనే ఉంటాడు ఎక్కడంటే అక్కడ. కానీ గోవాకి 4 సార్లు, ఇది మన ఫస్ట్ టైం. ఇప్పుడు ఫస్ట్ టైం నేనైతే పోలేదు గోవాకి, ఇప్పుడైతే వెళ్తున్నాము. మరి అక్కడ ఎట్లుంటుంది, వేడి ఎక్కువ అంట ఇప్పుడు అంత ఇక్కడ వేడి ఎక్కువ ఉంటుందండి, వేడి ఉంటుందంట. మరి అవి మనం మామూలుగా నార్మల్ వేడిని తట్టుకోలేకపోతున్నాం, అక్కడ ఎంత వేడి ఉంటుందో చూద్దాం. మీద గోవాలో ఎయిర్పోర్ట్ లో దిగిన తర్వాత క్యాబ్ ఎక్కాము. మా కారు, మా బావ కారు పంపిస్తా అన్నాడు, కొత్త ఎయిర్పోర్ట్కి వేరే ఎయిర్పోర్ట్కి పంపించిండంట. ఇంక అందుకని మళ్ళీ క్యాబ్ ఎక్కి అక్కడి నుంచి వాళ్ళకి ఎందుకు ఇబ్బంది అని ఇక్కడ నుంచి క్యాబ్ ఎక్కి వెళ్తున్నాము. పులి ముందున్నాడు, ఇక్కడ నిజంగా వేడి అయితే పుల్లు ఉన్నట్టుందన్న. మొత్తం ఒక చెట్టు పచ్చగా లేదు ఏరియాలో, ఏందన్న మొత్తం ఎండిపోయినాయి. ఇంత మనది ఈ టైంలో పచ్చగా ఉంటుంది, కొంచెమైన పచ్చగా ఉంటుంది. ఇక్కడ బీచ్ కదన్న, బీచ్ అయినందుకు జర ఎండలో వడగాళ్ళు ఉంటాయి. చలికాలం, సమ్మర్, అది సమ్మర్ కన్నా చలికాలం వస్తే. ఇది గోవా ఎయిర్పోర్ట్, ఇది పాత ఎయిర్పోర్ట్. ఇది చెట్లు పువ్వులు నేనే కొద్దిగా బయట ఉన్నాయి, గుట్టలు అడవులు. ఇక్కడ సముద్రం ఉంది కదా, చిన్న చిన్న ఓడలు, ఇవన్నీ లోపల తీసుకెళ్తారా అన్న? సాయంత్రమా లేక ఎప్పుడైనా? ఏడికి మెయిన్ గోవాకి రావడానికి కారణం బావనే. 4-5 సార్లు అడిగితే ఎప్పుడు కుదరలేదు, ఈసారి కుదిరింది. దూమ్దాం, ఎంజాయ్ చేసిపోదాం అని ఇదాక ఒక్కసారి మా వాళ్ళకి హాయ్ చెప్ప. కుమ్మరక్క టీవీ వస్తాడు, కుమ్మరక్క టీవీలో వస్తాడు, ఈ పులి దిద్దుతాడు. ప్రైడ్ మంచిదా?
మేమంతా అలా ఎటు వెళ్తున్నాం నాకు తెలియదు నిజంగా. క్యాసినో ప్రైడ్, క్యాసినో ప్రైడ్ అంటే వేరే వాళ్ళు ఆడతారు, మేము జస్ట్ చూడడానికి పోతున్నాము. మా పులి ఉంది కదా, అప్పుడప్పుడు లైట్గా అట్లా ఏసి చూస్తుంది బావా. మనం ఏడుకొచ్చినాం నిజంగా, ఇది పెద్ద పులి ఏడుకొచ్చినాం బావా. ఇప్పుడు క్యాసినో ఫ్రైడ్ బ్లెండర్ ఫ్రైడ్ లాగా క్యాసినో ఫ్రైడ్ దానికి మా పెద్ద పులి తీసుకొచ్చింది మరి. బ్రోస్ హాయ్, ఇది ఎక్కడ పెట్టలే, ఇది ఎక్కడ పెట్టరు, ఇది ఎక్కడ పెట్టరు, జస్ట్ మన వరకే స్వీట్ మెమరీస్ కోసం. ఇగో మా అన్న బావ అన్న అన్న ఇది రెండో రోజు గోవాలో మొత్తం మీద మా బావ మామూలుగా ఎంజాయ్ చేపిస్తలేడు. బామ్మడిది రా రా అని దుమ్ము దులిపి దిప్పు బావ, ఒక్కసారి దిప్పు బావ మాకోసం, మీసం దిప్పు బావ, రెండు చేతుల దిప్పు బావ. నువ్వు దిప్పితే చూసిరా అవి, వీడు ముసలుడు అవ్వకూడదే దాంట్లో హీరోయిన్ అంటది కదా. మొత్తం మీద మేము డ్రెస్సులు తీసుకున్నాం, టోపీలు తీసుకున్నాం. బావా బామ్మడిది ఇట్లుంటే బాగుంటది అన్నాడు, లుక్ మొత్తం మార్చేసిండు. గోవా బీచ్ కి వెళ్తున్నాం, ఎంత ఎంజాయ్ చేస్తాము బావా. బావని ఏజ్ ఎంత బావ ఇప్పుడు? 61 లో మీకు 20-18 ఏజ్ పిల్లగాడే కనబడతాడు తప్ప బీచ్ లో మీకు ఎక్కడ 61 ఏజ్ కనబడతాడు. చెప్పు అస్లా లేదర్ వర్డ్ మెరకతో బోత్ కమ్సే కమ్మే దియా బాయ్ కోయిబి ఇధర్ గోవా ఆయా తో ఐసా బాయ్ కా షాప్ మే ఆ జావ్ కమ్మే దేగా సాబ్ కుచ్ రహతా ఇధర్ చెప్పల్ రహతా టోపీ రహతా సాబ్ కుచ్ హోటల్ కా నామ్ క్యా భాయ్? వైట్ హౌస్. వైట్ హౌస్ కా ఆపోజిట్ హై యే షాప్, బహుత్ అచ్చా హై. దేఖో దేఖో ఇస్కా బాడీ దేఖో, ఏ భాయి సాబ్ కా బాడీ దేఖో, ఏ కాలా కే హై, బగుబలి మే హై రహతా నా కాలా కే హై, ఐసా హై, ఆది దేఖే తో కాలా కే హై. కటప్పా కటప్పా, ఏ కటప్పా హై, ఏ కటప్పా హై, ఏ కటప్పా కా బాబు హై, ఏ చోటు హై. థాంక్ యూ. అది మామూలు మసాజ్ కాదు, మసాజ్ అమ్మ మీరేనా మసాజ్ తీసుకోవాలి? వస్తారు కానీ రామ్లోక్ రికార్డింగ్ అయినా శ్రీనుబాబుకి మసాజ్ కావాలంట, మసాజ్ వెళ్తున్నాడు. తాయి మసాయి మస తల మస. ఇగో ఇదంతా తీర్చ తర్వాత మామూలు ఏం చేయలేదు, కనిపించేది అంతా చెరువు. ఆ చెరువు కాదు సముద్రం, వచ్చే సముద్రం. నేను బుద్ధి వరించుకోలేదు అవి అక్కడ కనిపించేవాణి. ఏం ఉండరా, అందుకని వచ్చి ఎండగా అనుకుంటున్నాం. మనమేమో ఎంత ఉన్నా కట్టుకుంటామా, రెండు చేతులు అయినా పట్టుకుంటా. దేగో ఇగో మా పట్టేళ్ళ, ఇగో అక్కడ రామకృష్ణ అన్న. మామూలుగా లేదుగా, అరే ఉత్తా దూరం అయి జానాజీ, అంత దూరం పోతే ఏమన్నా కావాలా అమ్మా? అన్నా ఏం బాడీ అన్నా, మామూలుగా లేదు. What's up, you know?
పటేల ఎట్లా అనిపిస్తుంది కదా? ఓ వచ్చా 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 ఊడి అమ్మ వచ్చే చిన్నపిల్లలు ముసలోళ్ళు అవుతారు, ముసలోళ్ళు చిన్నపిల్లలు అవుతారు. ఊళ్ళు ఎంజాయ్ ఎంజాయ్ అమ్మా. నా బోరు పోయేది, అయ్యో దేవుడా నా బోరు పోయేది అమ్మా. ఏ వాళ్ళలే తర్రి అన్న ఇప్పుడు జంపింగ్ చేస్తాడు, అంటే ఆయన కరాటే మాస్టరు, ఇటు బాడీ బిల్డరు. 1 2 3 స్టార్ట్. సూపర్ సూపర్. తిరుపతి తిరుపతి నడుచుకుంటూ పోయి చూసిరు కదా, మాకు కొంచెం ప్యాట్ ఎక్కువ అంటే ఒక డైలాగ్ చెప్పావు ఏదన్నా మంచిగా బాబా. ఇక్కడ మళ్ళీ ఇట్లా అక్కడే ఉండు నువ్వు నువ్వు అక్కడ. జై మహంకాళి అఖండ ద్వార ప్రజల కళ చూసి మర్త మస్తిష్క పక్షిని ద్వాంతో ద్వాంత ప్రయాతక ధూమ ధూమకరం మారుత ప్రయాణి శిలోచయ భిన్న దాంబోలి మొత్తం మీద స్నానం చేసాం, మస్తు ఎంజాయ్ చేసాం. మా బావ కొంచెం ఆడలేడు నీళ్ళల్లో, నీళ్ళల్లో ఆడదామంటే కొంచెం సర్ది అయింది. ఇక కొంచెం ఒళ్ళు నొప్పులు ఉంటే మసాజ్ చేయించుకున్నాడు. మొత్తం మీద ఫుల్ ఎంజాయ్ చేసాం. అన్న ఇద్దరు అన్నలు ఒక బావ నేను కలిసి మొత్తం మీద గోవా టూర్ మామూలు ఎంజాయ్. గోవా గుడ్ బై, గోవా గుడ్ బై. మామూలు ఎంజాయ్ చేయలేదు, ఫుల్ ఎంజాయ్ చేసాము. వెళ్తున్నాం మళ్ళీ ఏమన్నా మళ్ళీ 1 మంత్ మళ్ళా శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో దిగి వెళ్ళిపోయి షూట్లు బాగా కొలు బిజీ 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 లైఫ్. మళ్ళీ 1 మంత్ టైం చూసుకొని మళ్ళీ ఒక రోజు గోవాకి రావాలనుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ వీడియో మొత్తం చూసినందుకు. బాయ్ గోవా బాయ్.